ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వాళ్ళ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకున్నా, లేదంటే రియాలిటీలోకి ఒక యాక్షన్ కానివ్వండి, ఒక థాట్ కానివ్వండి, మన కంటి ముందు కనిపించేలాగా మైండ్ షిఫ్ట్ అవ్వాలన్నా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ అన్వర్ స్వాగ్. అంటే అదరకూడదు. అప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్లో మెల్లిగా స్ట్రక్చర్ వేలో వెళ్తున్నటువంటి ప్లాట్ఫామ్ మాత్రం చూసాం. అన్వర్ వచ్చిన తర్వాత పరుగు సబ్జెక్ట్ కూడా హుస్సేన్ బోల్ట్ ఒలింపిక్స్ రియలీ ఫెంటాస్టిక్ అండ్ నో డౌట్. నాకు మార్చి సినిమాలో ఒక అది బాగా నచ్చింది సార్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఈ ప్రపంచానికి కావాల్సింది వేగంగా సక్సెస్ అయ్యే వాళ్ళు కావాలి. సక్సెస్ అవ్వడం కాదు ఇప్పుడు 21st సెంచరీలో. అందుకే ప్రపంచాన్ని అక్కడ మాట అంటాడు హుస్సేన్ బోల్టే గుర్తుపెట్టుకుంటుంది అనేసి. అలా అందరినీ సక్సెస్ చేయాలని నా కోరిక సార్. ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ అంటే యూనివర్సల్ యొక్క సీక్రెట్స్ ఏంటి. సో ఇది చాలామంది అండి ఒక ఫీలింగ్ అంటే యూనివర్స్ ఉందా అంటే ఉంది అంటారు, కానీ పైకి చెప్తారు కానీ లోన ఎక్కడో డౌట్ ఉందా ఏదో అంటుంటారు. కానీ యూనివర్స్ని ఎవరైతే బలంగా ఉందని నమ్ముతారో వాళ్ళకి ఇక్కడ యూనివర్స్ ఒక మ్యాజిక్ ఏంటో తెలుసు సార్. ఎవరు బలంగా నమ్ముతారో వాళ్ళకే అది సపోర్ట్ చేస్తుందండి. నమ్మని వాళ్ళకంటే నువ్వు ఎప్పుడు నమ్ముతావు అప్పుడు నేను వస్తాను, అప్పటి వరకు నేను. అందుకే ఒక సామెత ఉంది, మనం భగవంతుడికి ఎంత దూరంలో ఉంటామో భగవంతుడు కూడా మనకు అంతే దూరంలో ఉంటాడు. వా లాజిక్. సో యూనివర్స్కి మీరు ఎంత దూరంగా ఉంటారో యూనివర్స్ కూడా మీకు అంతే దూరంగా ఉంటుంది. సో మీరు ఎంత నమ్మితే అంత దగ్గరికి వస్తుంటుందండి. ఎంత నమ్మక డౌట్ ఉంటే అంత దూరంగా వెళ్ళిపోతుంటుంటుంది. ఇది యూనివర్స్ యొక్క ఫస్ట్ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. సో మీరు నిజంగా యూనివర్స్ని నమ్మితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ ట్రస్ట్ ద యూనివర్స్. మళ్ళీ చెప్తున్నాను, ఐ ట్రస్ట్ ద యూనివర్స్ అనండి, యూనివర్స్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ సీక్రెట్ ఏంటంటే స్పిరిచువల్ అలైన్మెంట్ ఉంటేనే యూనివర్స్ మనకి కనెక్ట్ అవుతుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు యూనివర్స్కి ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుందా? ఉండదు. ఆఫీస్ ఉంటుందా? ఉండదు. సో దానికి ఎలా కనెక్ట్ అవ్వాలంటే నేను చెప్పేది స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. అంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్ అండి. స్పిరిచువాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే అందరూ జాగ్రత్తగా ఉండండి ఫెయిత్. చాలామంది అడిగారు సార్ బిలీఫ్కి ఫెయిత్కి డిఫరెన్స్ ఏంటి, యూనివర్స్ ఉందని బిలీవ్ చేయాలా మనం ఫెయిత్ ఉండాలా? అంటే బిలీఫ్కి ఫెయిత్కి తేడా చెప్తాను. బిలీఫ్ అంటే అందరూ జాగ్రత్తగా ఉండండి, మీకు బిలీఫ్ ఉందా ఫెయిత్ ఉందా చూద్దాం. బిలీఫ్ అంటే చూసేదాన్ని నమ్మడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తువు ఉంది, ఇక్కడ వస్తువు ఉంది చూశాను కాబట్టి నమ్ముతాను నేను. ఫెయిత్ అంటే బైబిల్లో కూడా క్లియర్గా రాస్తుంది, ఫెయిత్ అంటే చూడలేని దాన్ని నమ్మడం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. మన ఫ్యూచర్ పట్ల మనకు ఉండాల్సింది బిలీఫ్ కాదు, ఫెయిత్ ఉండాలి. అంటే అపార అద్భుతమైన ఫ్యూచర్ ఉందని ఒక ఫెయిత్ ఉంటే చూడలేని దాన్ని నమ్మడమే ఫెయిత్ అంటారండి. మనం గాడ్ని చూసామా? చూడలే. గాలిని చూసామా? చూడలే. సో ఫెయిత్ ఉంటే అప్పుడు మనకి ఒక యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఫెయిత్ ఉంటారో వాళ్ళకి యూనివర్స్ కనిపిస్తుంది, సపోర్ట్ చేస్తుంది, వినిపిస్తుంది అన్నమాట. నేను ఉన్నాను, నేను విన్నాను. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మహేష్, నేను ఉన్నాను నేను విన్నాను. యూనివర్స్ కూడా అంతే, మీరు ఫెయిత్ ఉంటేనే నేను ఉన్నాను నేను విన్నాను అంటదండి. సో ఇక్కడ ఏంటంటే చాలామంది అంటే చాంటింగ్ చేస్తారు, విజులేషన్. కొంతమంది తెల్లారు 3 కూడా లెగిసిపోయిన నేను చాలామంది చూశానండి. 3 కూడా లెగిసిపోయి చాలా చేస్తుంటారు చాంటింగ్, విజులేషన్, అఫర్మేషన్. అయితే వాళ్ళందరూ చెప్పేది అంటే సార్ గత 6 నెలల బట్టి సార్ పిచ్చో అలా చేస్తున్నాం సార్ అసలు అనేసి అన్నారు. నేనేమంటానంటే ఇవన్నీ చేసినా ఎందుకు రిజల్ట్ రాదు అంటే మనం దాంట్లో అలైన్మెంట్ లేము. ఇప్పుడు చాలామంది నేను కోటీశ్వరుడు అయిపోవాలి అని ఒక ఫ్రీక్వెన్సీ వదులుతారండి, డిజైర్ వదులుతారు, వదిలేస్తారు. కానీ యూనివర్స్ అది మీకు మనకి ఇవ్వాలి అంటే మనం ఆ స్టేట్లో ఉండాలి, ఆ హ్యాపీ స్టేట్లో ఉండాలి. నేను నా 9 డేస్ క్లాస్లో చెప్పేది అంటే ఎప్పుడు కూడా ఏ స్టేట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఏ స్టేట్లో ఉంటే మేనిఫెస్టేషన్ అవుతుందంటే హ్యాపీ స్టేట్లో ఉండాలి. ఆ స్టేట్లో అంటే కోరిక కోరేసుకుంటారు కానీ యూనివర్స్ ఇస్తుందండి. కోరిక కోరుకోగానే ఇమీడియట్గా యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. కానీ యూనివర్స్ మీకు అది ఇచ్చేటప్పుడు మీరు దాంట్లో అదే బాధ ఇబ్బంది ఏంటంటే ఉండరన్నమాట, దాంట్లో ఉండరు. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడమే నేను మళ్ళీ చెప్తున్నానండి, అసలు యూనివర్స్ అంటే ఏంటి, గాడ్కి యూనివర్స్కి తేడా ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నా 9 డేస్ క్లాసెస్లో సైంటిఫిక్గా ప్రూవెన్గా చెప్తున్నానండి. దానివల్ల హయ్యెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి నాకు ఈరోజు. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని స్పిరిచువల్ అలైన్మెంట్ ఉండాలి. దాని తర్వాత 2వది ఏంటంటే మనీ అలైన్మెంట్. మనీ రావాలి, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాలి అనుకుంటే మనీ అలైన్మెంట్లో ఉంటేనే ఆ ట్యూనింగ్ చేయగలిగితేనే మనం ఏమవుతుందంటే వస్తుంది. కానీ చాలామంది మనీని కోరుకుంటారు కానీ ఫస్ట్ డౌట్.
దీన్ని లాజిక్ అంటారు. మనకు రెండు రకాల బ్రెయిన్స్ ఉంటాయి. లాజిక్ బ్రెయిన్, ఒక పుస్తకం ఉంది హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్ పుస్తకం రాశారు, అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ అని ఒక బుక్ రాశారండి. యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ బ్రెయిన్ రూల్స్ పుస్తకం చదవండి కావాలంటే. బ్రెయిన్ పుస్తకాల పేర్లు కూడా చెప్తున్నాను నేను, బ్రెయిన్ రూల్స్, యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్. అంటే చాలామంది అట ఇది కావాలి లేని కోరుకుంటారు చెప్తారు, కానీ ఎక్కడో లాజికల్ బ్రెయిన్ పనిచేస్తుందట. అంటే లాజికల్ బ్రెయిన్ అంటే ఎలా వస్తుంది, అంత ఫాస్ట్గా ఎలా వస్తుంది, ఇది నిజమా, ఇది నిజంగా యూనివర్స్ ఉందా, ఏదో చెప్తున్నారులే వీళ్ళేదో చాలామంది అనుకుంటారు మీరు, వీళ్ళేదో బతుకు తేరీ కోసం చెప్పుకుని. నో, రండి, యూనివర్స్ ఉందని నేను మీకు లైవ్లో ఎనర్జీని కూడా చూపిస్తాను. మామూలుగా కాదు, లో వైబ్రేషన్స్ ఎవరికైతే ఉంటాయండి వాళ్ళకే మేనిఫెస్టేషన్ అవ్వదు. ఏంటా లో వైబ్రేషన్స్? ఫియర్, డౌట్, జలసీ. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, వేరే వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు, వేరే వాళ్ళకి డబ్బు వస్తున్నప్పుడు మీరు జలసీగా ఫీల్ అయితే యూనివర్స్కి ఏం అర్థం అవుతుంది అంటే, ఓకే ఒకరు సక్సెస్ అవుతున్నప్పుడు నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు అంటే, అంటే సక్సెస్ ఫీల్ అవుతున్నప్పుడు, సక్సెస్ వస్తున్నప్పుడు జలసీ ఫీల్ అవుతుంది అంటే సక్సెస్, ఓకే నీకు సక్సెస్ అంటే ఇష్టం లేదు అని ఫీల్ అవుతుంది. సో మీ కాంపిటేటర్ అయినా ఎవరైనా, మీ ఎవరైనా కూడా, మీ శత్రువులైనా లేదా మీ బంధువుల రాబంధువులైనా వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు జలసీగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకని అంటున్నానంటే, కొంతమంది పైకి పొగుడతారు, సూపర్ కంగ్రాచులేషన్స్ అంటారు, కానీ లోన్ మా తెలుసులే నువ్వు ఎలా సక్సెస్ అయ్యో అని కూడా అంటారండి మనకి పైకి. రోజు మనం చుట్టుపక్కల ఇప్పుడు మన ఇన్నర్ ఒకటి ఉంటుంది, మన పొటెన్షియల్ మనకు మాత్రమే తెలుసు, పక్కనోడికి కూడా తెలియదు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు మన పొటెన్షియల్. సడన్గా పలానా ఓడు గొప్పోడు అంటే అని చెప్పేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసిందనుకోండి, ఆ గొప్పోడు మనమే అయ్యామనుకోండి, ఆడు మనల్ని చూసి చూపు నువ్వు ఎలా సక్సెస్ అయ్యావో తెలుసులే, మన ఊళ్ళో జనాలందరూ మనల్ని బాగానే పొగుడతారు. అవును, ఈయన మాత్రం యాక్సెప్ట్ చేయండి. అస్సలు పైకి ఎలా ఉంటారంటే, కొంతమంది నేను మళ్ళీ చెప్తున్నానండి, కొంతమంది ఈగో వల్ల అవతలాలు గొప్పతనం కూడా యాక్సెప్ట్ చేయలేరు. జాలి జాలే ఏదో అదృశ్యం కలిసి వచ్చి అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, లక్ కమ్స్ బై వర్క్. ఎస్, లక్ కమ్స్ బై వర్క్. ఈ ప్రపంచంలో ఎవరైనా మీరు వాళ్ళు అదృష్టవంతులు అంటే, వాళ్ళ కింద ఎంతో మీకు కనిపించని కృషి ఉంటుందండి, ఎన్నో నిద్రలేని రాత్రులు. అవును, సో మీకు తెలుసు, మీ స్టోరీ నేను విన్నాను, నా స్టోరీ మీకు తెలుసు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఆలోచనలు, ఒక్కోసారి నిద్ర పడదు, తెల్లరే అప్పుడే అయిపోయిందా ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాగా సక్సెస్ అనేది అంత ఈజీ కాదండి ఈ రోజుల్లో. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో సక్సెస్ చాలా ఈజీగా వస్తుంది అండి, నడుచుకొని కాదు పరిగెట్టుకొని వస్తుంది. అవును, సో ఈ మూడు లో వైబ్రేషన్స్ ఉండకూడదు, ఫియర్, డౌట్, జలసీ ఉండంటే ఏమవుతుందంటే, స్పిరిచువల్ ఛానల్ అంటే ఆ ట్యూనింగ్ అనేది మనం కనెక్ట్ అవ్వలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేనిఫెస్ట్, ఇది సూపర్ పాయింట్ అండి, అందరూ జాగ్రత్త ఉండండి, ఇది కొత్త పాయింట్. మేనిఫెస్టేషన్ అనేది ఈజ్ నాట్ ఏ వన్ వే స్ట్రీట్, ఇట్స్ ఏ డివైన్ డ్యాన్స్. అంటే మీరు పిక్ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, ఇక్కడ ఒక పర్సన్ డ్యాన్స్ చేస్తున్నారు, యూనివర్స్ బ్లెస్సింగ్ చేస్తుంది అనమాట. అవి మన మీద పడాలి అంటే యూనివర్స్ హై వైబ్రేషన్స్లో ఉంటుంది. మనం ఏంటంటే చేతులు రెండు ముడుచుకుని, ఏటా ఇంకా రాలేదబ్బా చెప్పేసాను యూనివర్స్కి, అఫర్మేషన్ చేసాను ఇంకా రాలేదు అంటే అక్కడ దాకా వచ్చింది, పక్క వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇలా చిన్నదానికి కొంతమంది మనోభావాలే బలంగా లభిస్తుంది, నేనే కదా అనుకుంటారు. అవునండి, అవును. సో నేను చెప్పే కొన్ని మీకు, ఎస్ సార్ మా గురించే చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నానండి, నా క్లాసెస్కి రండి, డివైన్ డ్యాన్స్ ఎలా చేయాలి, దీన్ని నేను మనీ డ్యాన్స్ అని కూడా అంటానండి. చాలామందికి నాకు రిజల్ట్స్ వచ్చేది ఏంటంటే, ఈ డివైన్ డ్యాన్స్ 9 డేస్ క్లాసెస్లో చేయించడం వల్ల దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మీకు లాస్ట్ టైం మనకు తెలిసండి వంశీ, లైక్ వెయిట్ లాస్ చాలా గెస్ట్ వంశీ గారు, వంశీ గారు వెయిట్ లాస్ అయ్యారు, కుదిరితే ఫోటో పెడతాం సార్. యా ష్యూర్ సార్, ప్లీజ్. యూనివర్స్ మీకు బ్లెస్ చేయాలంటే మీరు డివైన్ డ్యాన్స్తో కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఎ వన్ వే డ్యాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక్కలా డ్యాన్స్ చేసినప్పుడు చూడండి, ఎక్కడైనా ఇప్పుడు నాటు నాటు సినిమా మనం మాట్లాడుకున్న సాంగ్ గురించి, ఇద్దరు డ్యాన్స్ చేశారు కాబట్టి అంత పాపులర్ అయిపోయిందండి. అదే అక్కడ ఒక్క హీరో ఉంటే అంత మేబీ అవ్వకపోదునేమో, బట్ ఇద్దరు హై ఎనర్జీస్ ఒకే ఫ్రీక్వెన్సీలో డ్యాన్స్ చేయడం వల్ల అది ఇట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే, యూనివర్స్ మీతో పాటు డ్యాన్స్ అంటే మీకు బ్లెస్ చేయడానికి, మీరు అడిగింది ఇవ్వడానికి రెడీగా ఉంది, డ్యాన్స్ చేస్తుంది. కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు, తగ్గడి తందాన అన్నప్పుడు కూడా అంటే మామూలుగా వేస్తున్నారు. సో యూనివర్స్ మానిటర్లో రాజమౌళి గారు లాగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కరెక్ట్ అండి, బాగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా లేదా, ఎస్ అది మ్యాచ్ అవ్వాలంటే మన పర్ఫార్మెన్స్ కూడా దాని తగ్గట్టే ఉండాలి. ఇక్కడ ఒక మాట అన్నారు, చాలా అబ్జర్వైన పాయింట్ చెప్పారు, డైరెక్టర్ రాజమౌళి గారు లాగా. అంటే డైరెక్టర్ చెప్పినట్టుగానే యాక్టర్ చేస్తే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయిపోద్ది. అంటే డైరెక్టర్ బాగా చెప్పి యాక్టర్ సరిగ్గా చేయకపోయినా సో ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, యూనివర్స్ ఈజ్ లైక్ ఎ డైరెక్టర్, అది చెప్తుంటుంటుంది కానీ మనకి ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండవండి. ఇక్కడ తీసుకుంటే పీపుల్ ఎక్స్పెక్ట్ ద యూనివర్స్, అంటే
యూనివర్స్ చెప్పేశాను కదా నా పని అయిపోయింది కదా అనుకుంటారు. పాల్ కొయిలో ది ఎల్కెమిస్ట్ అనే పుస్తకంలో చెప్తాడు, యూనివర్స్కి మీరు చెప్పిన తర్వాత మీరు ఆ డిజైర్లో కానీ ఉండగలితే, ఆ ఫ్రీక్వెన్సీలో ఉండగలితే చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోద్దండి. చాలామంది ఎలా ఉంటారంటే స్కూల్ కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో నాదే ఫస్ట్ ర్యాంక్ నేనే టాపర్ అనుకుంటారండి బ్యానర్లు చూసి. ఆ తర్వాత పాస్ అయితే అని అంటారండి. సో అలాగా చాలామంది ఎంతో హై ఎనర్జీతో అఫర్మేషన్ చేస్తారు, తర్వాత ఎంత కొంత వస్తే చాలులే, ఈ నెల గడిచిపోతే చాలులే అన్న మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడేమండి, ఓ నీకు ఇద్దామని వచ్చావబ్బా, నువ్వు ఈ నెల గడిచిపోతే చాలన్నావు కదా అంతే ఇస్తుంది. సందోళ ఏంటంటే దాంట్లో ఉండాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది అంటే యూనివర్స్ ఈజ్ నాట్ ఏ వెండింగ్ మిషన్. అంటే వెండింగ్ మంచి ఉండి, వెండింగ్ మిషన్ అంటే టీ పెడితే టీ, మిల్క్ కావాలంటే మిల్క్, కాఫీ కావాలంటే క్యాప్చునో కావాలంటే క్యాప్చున్, ఏది కావాలంటే అది వస్తుందండి. ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఈజ్ నాట్ ఏ వెండింగ్ మిషన్, మీరు ఏది కావాలంటే వెంటనే ఇమీడియట్గా ఇవ్వడానికి. ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ నాకు బాగా నచ్చిందండి, చాలా కొత్త పాయింట్ ఇది. అంటే సార్ అదేంటి సార్ యూనివర్స్ ఏమడితే అది ఇస్తుంది కదా, మరి మీరేంటి ఇట్స్ నాట్ ఎ వెండింగ్ మిషన్ అంటే ఇస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ మిల్క్ నొక్కామండి, కింద రెడీగా గ్లాస్ పెట్టాలి కదా, లేకపోతే పోతుంది. సో మీరు మిల్క్ నొక్కారు, టీ నొక్కారు, కాఫీ పెట్టారు, కింద గ్లాస్ పెట్టలే బా. సో అంటే మీరు అఫర్మేషన్ చేస్తారు, రెడీగా ఉండాలి కదా. అవును. అంటే టక్కున ఒక్కసారి చూడండి, నొక్కిన వెంటనే రాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, దీన్ని నొక్కిన పుష్మన్ సౌండ్ వస్తుంది, పుష్మని తర్వాత మళ్ళీ వెంటనే కాఫీ కానీ టీ కానీ వస్తుంది. యూనివర్స్ కూడా అంతే, ఫస్ట్ ఒక సౌండ్ మీకు ఒక చిన్న కష్టం ఇస్తుంది, చిన్న టెస్టింగ్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, బంగారానికైనా టెస్టింగ్ కావాలా? సో మీకు టెస్ట్ చేస్తున్నారంటే మీరు ఒక బంగారం అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్. అంటే యూనివర్స్తో పాటు ఎలా డ్యాన్స్ చేయాలి, ఎలాగ మేనిఫెస్టేషన్ చేయాలి, యూనివర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, 9 డేస్ క్లాసెస్లో నేను అద్భుతంగా డిఫరెంట్ న్యూ టెక్నిక్, లేటెస్ట్ రీసెర్చ్ టెక్నిక్ చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, కేవలం 3 రోజుల్లో నా క్లాసెస్ 9 రోజుల్లో 3 రోజుల్లో మిడిల్ క్లాస్ టు మిలినర్కి వెళ్ళిపోవచ్చు. ఫ్యాంటాస్టిక్ అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడండి అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి, ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను జూలై 1, మళ్ళీ చెప్తున్నానండి, జూలై 1 ఆన్లైన్లో. సో ప్రోగ్రామ్ కూడా చాలామంది ఎక్కడెక్కడని అడుగుతున్నారు, జూలై 1 ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30 ఉండేదండి, ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, నేను ఇంతకుముందు చెప్పాను సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు, ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి, సార్ మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి, చాలామంది వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల నుంచి అప్పులు బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే, లైఫ్ని ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఎక్కడి నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే, జూలై 1 మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది, నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. ఎస్. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటకు రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. 1 సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే, వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు, ఎందుకంటే రకరకాల థాట్స్ పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, జూలై 1 ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం, డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలి తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే పదే పదే మీ యొక్క లాన్ సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ జూలై 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఆఫర్ మాత్రం వదులుకోవద్దు. 1 అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది.
సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.